ప్లీజ్ రాజుగారిని సిబిఐ పిలుస్తోంది బీజేపీ దోస్తీ కట్టినా ఊరట లేదా ఆయన ఘనమైన వారు ఎంపీ కావాలని పార్లమెంటు గడప తొక్కాలని పదేళ్ల పాటు కన్నా కలలు ఎట్టకేలకు వైసీపీ రూపేణా నిజం చేసుకున్నారు నరసాపురం ఎంపీగా ఎప్పుడైతే ఢిల్లీలో పాదం మోపారో రూపం వేషం మొత్తం మార్చేసారు బీజేపీతో పాత పరిచయాలను తిరగదోడి తాను అధికార బీజేపీ ఎంపీగా చలామణి అవుతూ వచ్చారు ఏపీలో ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన రఘురామకృష్ణరాజు ఢిల్లీకి వెళ్లి రచ్చబండ పేరిట ప్రతిరోజు పంచాయతీలు పెడుతూ పెదరాయుడు టైపులో సొంత పార్టీకి నీతులు చెబుతూ వచ్చారు ఇక రాజావారి దెప్పులు విమర్శలు భరించడానికి రెండు చెవులు కూడా సరిపోక చికాకు పడిపోయిన వైసీపీ అగ్రనాయకత్వం ఆయన్ని తక్షణం డిస్క్వాలిఫై చేయమని కోరుతూ ఏకంగా లోక్సభ స్పీకర్కి వినతి పత్రం ఇచ్చింది ఈ విషయంలో బీజేపీ పెద్దలతో తమకు ఉన్న సంబంధాలను కూడా వాడుకున్నారు కానీ ఎక్కడ తీగ మీటారో కానీ రఘురామకృష్ణం సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు ఢిల్లీని కరోనా ఊపేస్తున్న వేళ స్పెషల్ ఫ్లైట్లో వెళ్లి మరీ స్పీకర్ ముంగిట వాలి రాజుగారి మీద యాక్షన్ తీసుకోమని వైసీపీ ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదుకు ఇప్పటికీ అతీ లేదు మొత్తానికి రఘురామకృష్ణం వైసీపీకి కొరకరాని కొయ్యగానే మారారు బీజేపీ తాజాగా తన పార్టీలో చేరిన నిన్నటి టీడీపీ తమ్ముడు కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి ఈడీ నోటీసులు ఇప్పించడం ద్వారా తానేంటో చూపించింది ఇప్పుడు తమ పార్టీ కానీ రఘురామకృష్ణం రాజు మీద యాక్షన్ రెడీ అంటోంది సిబిఐ దర్యాప్తు సిద్ధంగా ఉన్నట్టు రాజుగారికి సరైన తోవ చూపించింది థర్మల్ పవర్ ప్రాజెక్టుల పేరిట బ్యాంకులలో ఆర్థిక లావాదేవీలు నడిపి మోసం చేశారన్న అభియోగాలపైన సిబిఐ దర్యాప్తునకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది దాంతో రాజుగారి ఢిల్లీ పంచాయతీల కథ ఇప్పుడు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకునేలా ఉంది మొత్తానికి రఘురామకృష్ణరాజు సాధించింది ఏంటి అంటే తాను గెలిచిన పార్టీ విశ్వాసం ఓటేసిన ప్రజల నమ్మకం కోల్పోవడం అదే సమయంలో తాను కాలు పెట్టి సెటిల్ అవ్వాలనుకున్న పార్టీ నుంచి షాకులు తినడం మరి రాజుగారికి సిబిఐ నోటీసులు జారీ చేస్తే కనుక ఆయన అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎదురుగా హాజరు కావాల్సిందేనా అన్న ప్రశ్న అయితే ఉంది ఇంత జరిగినా కూడా ఏపీలోని జగన్ సర్కార్ మీద ఫిర్యాదులు చేసేందుకు ఏకంగా ప్రధానిని కలవడానికి రఘురామకృష్ణరాజు వెళ్లడమే ఈ మొత్తం ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ ఏది ఏమైనా తాజా పరిణామాలు వైసీపీ నేతలకు ఫుల్ హ్యాపీగా ఉన్నాయట